जय तेलंगाना जय भारत जय बीमारी तेरसा बिहार प्रभुत्म अवलंबिस्ट व्यतिरेक विधान मरी मुख्य सपंड कुला विद्यार्थुक चारात्मक मरीदश उद्यम కొట్లాడి 1300 మంది అమరులైనటువంటి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సమితలైనటువంటి నిరుద్యోగ యువకులు ఈ రోజు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశత్వ పాలనతో ముందుకెళ్తుందని సచివ సాక్ష్యం. ఈ రోజు ప్రవలిక అనేటువంటి ఒక అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడడం అది ప్రభుత్వ హత్యగానే భావించాలని తెలంగాణ బీమార్కి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అవసరాలను వారిని ఓటు బ్యాంకింగనే వాడుకుంటూ ఒక నీచ రాజకీయ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు పాలకులు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలైనా ఈ కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిమ్మకు నీరెద్దరంటే నియంతృత్వ పాలనతో ముందుకెళ్తున్నటువంటి సజీవ సాక్ష్యం. ఇలాంటి ఆత్మహత్యలు తెలంగాణలో జరగడమే ఇది నిదర్శనం. ప్రభుత్వ యంత్రాంగం ఈ రోజు వెంటనే కేసీఆర్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగాలు అయినటువంటి యువకి యువకులకు ఒక ఉద్యోగ నియామకాలలో వారికి సముచిత స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ బీమార్ని తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రబలిక ఆత్మహత్యకు ప్రభుత్వం హత్యగానే భావించి ఆ యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, అలాగే ఈ గ్రూప్ 2 కానీ ఈ టిఎస్పిఎస్సి యొక్క బోర్డును వెంటనే రద్దు చేసి మీరు ఏదైతే అసెంబ్లీ వేదిక ద్వారా 80,000 ఉద్యోగాలు ప్రకటన చేసిందో మీకు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు ఉంటే వెంటనే టిఎస్పిఎస్సిని రద్దు చేసి కొత్త బోర్డు నిర్మాణానికి మీరు ముందుకెళ్లాలని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఘటనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టి ఆత్మహత్యకు కారకులైనటువంటి ప్రభుత్వం ఆ యొక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందుండి పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తున్నాను. అలానే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పాలకులు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వారి యొక్క అవసరాలను ఆసరగా చేసుకొని ఉచిత పథకాల పేరుతో వారిని అడుగడుగున నమ్మిస్తూ ఒక నటనతో మన ఓటను వాడుకుంటూ అధికారంలోకి వస్తున్నటువంటి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలు, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు అధైర్యపడకుండా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రతి గ్రామాన ఓటు చైతన్యం దిశగా మన హక్కులు మనం సాధించుకునేందుకు మనం ఇలాంటి ఆత్మహత్యలు లేని తెలంగాణను చూడాలంటే నిజమైన నిస్వార్థమైనటువంటి నాయకుడిని ఎన్నుకొని బహుజన రాజ్యాధికారం వైపు అన్ని వర్గాల ప్రజలు ఆ మహనీయులు కల్పించినటువంటి ఓటు హక్కు దిశగా ఓటు చైతన్యం దిశగా అన్ని వర్గాల ప్రజలు ఊరు ఊరున ఓటు చైతన్యం దిశగా ముందుకెళ్లాలని ఈ వేదిక నుండి పిలుపునిస్తూ, అలాగే ఈరోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రవలిక కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటూ ఆ ప్రభుత్వంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తెలంగాణ బీమార్మి తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై బీమార్మి.